భారత శ్రేష్ఠ భారత్ లో భాగంగా ఈ రోజున మనం మన తెలుగు భాషకు సంబంధించినటువంటి పదాల గురించి చూద్దాం. ఏక భారత శ్రేష్ఠ భారత్ భారతదేశంలో ఉన్నటువంటి అనేక భాష మాట్లాడే ప్రజలు ఉన్నారు కాబట్టి రోజుకి ఒక్కొక్క భాషలో పదాలు ప్రతి రోజు కూడా మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు మన తెలుగు భాషకు సంబంధించినటువంటి కొన్ని పదాలు ఇదేంటి మన తెలుగు భాషకు సంబంధించిన పదాలు మనకు వచ్చు కదని మీరు అనుకుంటారు. వేరే రాష్ట్రం వాళ్ళకి రాదు కదా, వాళ్ళు తెలుసుకునే దానికోసం తమిళ కానీ కన్నడ కానీ హిందీ భాష ఉన్నటువంటి అక్కడ చదువుకునేటటువంటి పిల్లలు తెలుగు భాష పదాలు ఈ రోజు వాళ్ళు అక్కడ నేర్చుకుంటారు. మన రోజు నేర్చుకున్న హిందీ ఒక రోజు తమిళము కన్నడం మరాఠీ ఉర్దూ ఒడియా ఈ విధంగా మనకు నేర్చుకుంటాం కదా. ఈరోజు తెలుగు భాషకు సంబంధించినటువంటి పదాలని మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు నేర్చుకుంటారు అన్నమాట. ఈరోజున తెలుగు భాషకు సంబంధించి హలో అనే పదాన్ని మన తెలుగులో ఏమంటారు, నమస్కారము హలో నమస్కారము